విశాఖలో ఓ అత్యున్నత అధికారి భూదంద పేదలను మభ్యపెట్టి వందల ఎకరాల కొనుగోళ్ళు నెల్లూరు పల్నాడు జిల్లాల్లో నేడు రా కదలిరా సభలు కానున్న చంద్రబాబు తెలుగుదేశంలో చేరనున్న ఎంపీలు వేమిరెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయలు హైదరాబాద్ ను గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చేందుకు ఆదేశాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మళ్లీ చేరిన తెలంగాణ వచ్చే పంట కాలం నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం మహావికాస్ అఘాడీ కూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ పదిహేను టాక్రే శివసేన ఇరవై ఒకటి ఎన్సీపీ తొమ్మిది స్థానాల్లో పోటీకి నిర్ణయం సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఈసీ సూచనలు కులం మతం భాష పేరుతో ఓట్లు అడగొద్దని ఆదేశాలు బంగ్లాదేశ్ ఘోర అగ్ని ప్రమాదంలో నలభై ఆరుకు చేరిన మృతుల సంఖ్య మరో ఇరవై రెండు మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెళ్ళడి ఆ అత్యున్నత అధికారి ఒక అవినీతి అనకొండ ఆయనకు పుష్కలంగా ప్రభుత్వ పెద్దల అండదండ ఇంకేముంది పద్దు లేకుండా చెలరేగిపోయారు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిర్ణయం ఆయనకు ముందే తెలుసు ఆ విధాన నిర్ణయంలో ఆ అత్యున్నత అధికారి కూడా భాగస్వామి తన వ్యూహాలకు పదును పెట్టిన ఆ అధికారి అసలుసిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు తెరలేపారు విశాఖ చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా డీపట్టా భూముల్ని బినామైల ద్వారా చౌకగా కొనిపించారు ఇప్పుడు ఎంచెక్క క్రమబద్దీకరించుకుంటున్నారు ఆయన కొల్లగొట్టిన భూముల విలువ రెండు వేల కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు దేశాన్ని పాలించిన ఒక ముఖ్య నాయకుడి పేరు పెట్టుకున్నారు ఆ అత్యున్నతాధికారి ఇప్పటికే పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యవహారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల అసైన్డ్ భూముల్ని అనకొండలా మిగేశారు నిర్దిష్ట గడువు దాటాక లబ్దిదారులకు ఎసైన్డ్ భూముల్ని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో కీలక భాగస్వామి ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉండగానే ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు విశాఖ శివారులోని పలు గ్రామాల పేదలకు చెందిన సుమారు రెండు వందల ఎకరాలకు పైగా డీపట్టా భూముల్ని బినామీలతో కొనిపించారు భూముల యజమానులకు ఎకరానికి ముప్పై నుంచి నలభై లక్షల చొప్పున ముట్టజెప్పి తన బినామీల పేరు మీద జీపీఏ భూ విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు ఎసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చట్టసవరణ చేయగానే తాను కొన్న భూములకు ఇరవై రెండు ఏ నుంచి వేగంగా మినహాయింపునిచ్చేలా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారు అంత పెద్ద అధికారే చెప్పేసరికి జిల్లా జిల్లాధికారులు ఆఘమేఘాల మీద ఆ భూముల్ని డీనోటిఫై చేసేస్తున్నారు ఇప్పుడు ఆ భూముల్ని ఆ ఉన్నతాధికారి దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు పెందుర్తి ఆనందపురం భీమునిపట్నం పద్మనాభం మండలాల పరిధిలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇప్పుడు ఆయన పరమవుతున్నాయి ఆ భూముల విలువ ప్రాంతాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో ఎకరం ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు పలుకుతోంది ఒక్క ఆనందపురం మండలంలో చేతులు మారిన రెండు వందల ఎకరాల విలువే పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఆ అధికారి బినామీలకు భూములు అమ్ముకున్న పేద రైతుల్లో ఎక్కువ మంది బీసీ ఎస్సీలే విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములపై కన్నేసిన వైకాపా ముఖ్యనేతలు ఈ ఐదేళ్లలో విచ్చలవిడిగా దోపిడీ పర్వం కొనసాగించారు ఐదేళ్లు అధికారంలో ఉండే నాయకులే వేల కోట్ల విలువైన భూముల్ని మడతట్టేస్తుంటే ముప్పై నాలుగేళ్లపాటు సర్వీసులో ఉండే మనం ఇంకెంత దందాలు చెయ్యాలా అని ఆ అత్యున్నతాధికారి ఆలోచించారు ప్రభుత్వ పెద్దలు విశాఖలోని దశపల్ల ఎన్సీసీ హయగ్రీవ రామనాయుడు స్టూడియో వంటి అత్యంత విలువైన భూముల్ని స్వాహ చేసేస్తే ఆ ఉన్నతాధికారి వారికేమీ తీసిపోని విధంగా విశాఖ చుట్టుపక్కలున్న పేదల భూములపై కన్నేశారు జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్న ఆ అధికారికి రెవెన్యూ వ్యవహారాల్లోని మతలబులన్నీ కొట్టిన పిండి డీపట్టా భూముల్ని క్రమబద్ధీకరించారన్న ప్రభుత్వ నిర్ణయం పేదలకు తెలియకముందే వారి భూములు కొట్టేసి కోట్లలో లబ్ధి పొందారు రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేశారు గాని ఆ అత్యున్నతాధికారి విశాఖలో పేదల భూములతో చేసిన దందానే అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ పేదలకు చెందిన డీ పట్టా భూముల్ని కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేసిన ఆ అధికారి దాన్ని అమలు చేసేందుకు ముగ్గురు బినామీల్ని విశాఖలో దించారు చందమామను తలపై ధరించిన ఈశ్వరుడనే అర్థం వచ్చే పేరుగల వ్యక్తి లోకాల్లో పూజ్యనీయుడైన సాయి అని అర్థం వచ్చే పేరుగల మరో వ్యక్తి జాతికి మూల పురుషుడి పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి ఆ అత్యున్నతాధికారి తరపున భారీగా డీపట్టా భూములు కొన్నారు ఆ ముగ్గురు రైతుల నుంచి తమ పేరుపై జీపీఏ చేయించుకున్నారు డీనోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగితే ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ముందుగానే రైతులతో జీపీఏ చేయించేసుకున్నారు చేసుకున్నారు భూముల్ని తమకు అమ్మకపోతే నష్టపోతారని వాటిపై మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించవని అమాయకులైన రైతుల్ని మభ్యపెట్టారు ప్రభుత్వం తన అవసరాలకు తీసుకుంటే ఎలాంటి పరిహారం రాదని భయపెట్టి వారి భూముల్ని కొట్టేశారు ప్రభుత్వం నిర్దిష్ట గడువు దాటిన డీపట్టా భూముల్ని క్రమబద్దీకరించనుందని అదే జరిగితే తమ భూముల క్రయ విక్రయాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని ధరలు పెరుగుతాయని తెలియని అమాయక రైతులు వారి మాయలో పడి కారు చౌకగా భూములు అమ్మేశారు ప్రభుత్వం ఇటీవల చేసిన చట్ట సవరణను అనుసరించి నిర్దిష్ట గడువు దాటిన డీపట్టా భూములకు ఇరవై రెండు ఏ నుంచి మినహాయింపునిస్తూ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిందే తడవు చకచక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించేస్తున్నారు ఆనందపురం మండల పరిధిలో కోలవానిపాలెం రామవరం గండిగుండం మామిడిలోవ పందలపాక చందాక పేకేరు గొట్టిపల్లి బాకూరుపాలెం గిడిజాల సొంఠ్యాం గ్రామాల్లోని సుమారు రెండు వందల ఎకరాల భూముల్ని ఇటీవలే కలెక్టర్ డీనోటిఫై చేశారు ఇప్పుడు ఆ భూములన్నీ రైతుల నుంచి ఈ బినామీల మీదకు మారుతున్నాయి పెందుర్తి పద్మనాభం భీమునిపట్నం వంటి మండలాల పరిధిలో సైతం డీనోటిఫై చేసిన వందల ఎకరాల భూములకు ఇదే తరహాలో గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి డీపట్టా భూముల క్రమబద్దీకరణపై చట్ట సవరణ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరిగితే ఆ భూముల్ని ఇరవై రెండు ఏ జాబితా నుంచి మినహాయించే ప్రక్రియ ఈ ఏడాది జనవరి పదిహేడు నుంచి ప్రారంభమైంది డిపట్టా భూముల దందా వెనుక ఆ ఉన్నతాధికారితో పాటు పలువురు వైకాపా నాయకుల హస్తం కూడా ఉండడంతో డీనోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చెయ్యాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు వారు చెప్పినంత వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేయనందుకే ఇటీవల జెసి విశ్వనాథ్ ను బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి మాట వినకపోతే ఐఏఎస్ అధికారినే బదిలీ చేయించామని మీకు అదే గతి పడుతుందని రెవెన్యూ అధికారుల్ని ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి బినామీలో బెదిరిస్తున్నారు రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఏకంగా ఇక్కడ మూడు వందల ఎకరాల వరకు డీపట్టా భూములు కొనేశారు వాటిని ఇరవై రెండు ఏ నుంచి మినహాయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి వైకాపాలో క్రియాశీలకంగా నామినేటెడ్ పోస్టులో ఉండి ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఒక నేత ఆనందపురం మండలం గండిగుండం పరిధిలో పదిహేను ఎకరాల వరకు కొన్నట్లు పత్రాలు వెలుగులోకొచ్చాయి సదరు భూములో ఆ నేత పేరునే రైతుల నుంచి బదిలీ అయ్యాయి గతంలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఓ నేత పాటు ఆనందపురం పరిధిలో భారీగా భూములు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడు నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు ఉదయం నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొనున్నారు ఈ సభలో వైకాపా జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరికొందరు వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరనున్నారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది అనంతరం గురజాల నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు దాచేపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన విశాలమైన మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరతారు ఆయనతో పాటు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జెడ్పీటీసీ జట్టా ఆదిలక్ష్మి ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఈ సభ కోసం పల్నాడు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలిరానున్నాయి వైకాపాకు రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ తెలుగుదేశంలో చేరనున్నారు హైదరాబాద్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు ఏపీకి సీఎం అవ్వాలని వసంతకృష్ణ అన్నారు ఏపీ బాగుండాలనే ఉద్దేశంతోనే తాను వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వస్తున్నట్లు చెప్పారు తాను ఎక్కడ పోటీ చేసే విషయం కూడా పార్టీ అధినేత నిర్ణయిస్తారని వసంతకృష్ణ స్పష్టం చేశారు తొమ్మిది గంటల ప్రాంతంలో బాబుగారి నివాసంలో కొంతమంది ముఖ్యులు తీసుకుని వెళ్ళి జాయిన్ అవుతున్నాను తర్వాత పార్టీ ఏం ఆదేశిస్తే ఆ పని చేస్తాను నాకు ఈ సీటు ఆ సీటు అని నేను చెప్పట్లేదు పార్టీలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రానికి బాగుంటుంది అభివృద్ధి పద జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను వారి దగ్గర జాయిన్ అవుతాను వారి నిర్ణయం మేరకు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి జీహెచ్ఎంసీని గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది రాజధాని పరిధిలోని ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తోంది సమాన జనాభా ఉండేలా డివిజన్లను పునర్విభజన చేయాలని భావిస్తోంది ఆ విషయంపై అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది హైదరాబాద్ శివారుడ ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం నిర్దేశించారు ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం జిహెచ్ఎన్సీలో నూట యాభై డివిజన్లు ఉంటే జనాభా కోటికి పైగా ఉంది ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల్లో సుమారు అరవై లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా విలీనం చేస్తే కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్లకు జనాభా చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఒకటిగా ఏర్పాటు చేయాలా లేక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రాంతీయ రింగు రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలకవర్గాల కాలం ముగిశాకే ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం సూచించారు ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉంది మౌలిక వసతుల కల్పనకు నిధులు గ్రాంట్లను ఒకే రీతిలో కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని ఆ విషయంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందట అక్కడి మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది ఇందుకు అనుసరించిన విధానాలను మున్సిపల్ అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ తిరిగి చేరింది సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై చర్చించారు ఫసల్ బీమా యోజనలో తిరిగి చేరాలని సమావేశంలో నిర్ణయించారు వచ్చే పంటకాలం నుంచి ఫసల్ బీమా యోజన ద్వారా తెలంగాణలో పంటల బీమా అమలు కానుంది పంట నష్టపోతే పీఎంఎఫ్బివై ద్వారా బీమా అందుతుందని రితేష్ చౌహాన్ తెలిపారు రెండు పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు పీఎం ఎఫ్బీవైలో తెలంగాణ కొనసాగింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ వచ్చింది ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ ఇరవై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పదిహేను శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాది రెండు స్థానాల్లో స్వాభిమాని పక్ష ఒక స్థానంలో బరిలో నిలవనున్నట్లు సమాచారం శరద్ పవార్ నివాసంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూటమి వర్గాలు తెలిపాయి తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేపట్టింది అభ్యర్థుల ఎంపికపై జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో శుక్రవారం సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ పదిహేడు లోక్సభ స్థానాలకి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లతో కూడిన జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది ఆ జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏఐసీసీ పీసీసీ స్థాయిలో ఇచ్చిన హామీలు కొత్తగా పార్టీలో చేరిన నేతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ విస్తృతంగా చర్చించింది స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాలు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది కేంద్ర ఎన్నికల కమిటీ ఆ జాబితాను పరిశీలించి అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటిస్తుంది ఎక్కడైనా ఇద్దరు సమవుజ్జీలు టికెట్ కోసం పోటీ పడితే ఆ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి నివేదిస్తుంది ఆ రెండు పేర్లపై పూర్తి వివరాలు పరిశీలించి ఏఐసిసి నిర్ణయం తీసుకోనుంది వైకాపాలో పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఎనిమిది జాబితాలు ప్రకటించి ముప్పై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురు సమన్వయకర్తల టికెట్లు మార్చిన సీఎం జగన్ తొమ్మిదవ జాబితా ప్రకటించారు ఈ జాబితాలో మరో ఎమ్మెల్యే సమన్వయకర్త టికెట్ను మార్చారు కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు ఇచ్చిన జగన్ ఆయన స్థానంలో ఇటీవల ఐఏఎస్కు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఎండీ ఇంతియాజ్ కు బాధ్యతలు అప్పగించారు మంగళగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిని రెండోసారి మార్చేశారు తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను తప్పించిన జగన్ ఆయన స్థానంలో గంజి చిరంజీవిని నియమించారు తాజాగా గంజి చిరంజీవిపై వేటు వేసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కుమార్తె అయిన మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి అవకాశం కల్పించారు వైకాపా సమావేశాలకు హాజరు కాని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాళ్లవలసలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెబ్బై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులను అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమావేశానికి పదకొండు మంది వాలంటీర్లు రాలేదని వైకాపా సభలకు సమావేశాలకు హాజరు కాకపోయినా జగన్కు అనుకూలంగా పనిచేయకపోయినా తొలగిస్తామని హెచ్చరించారు పదకొండు మంది రాలేదు మేడం చూడండి ఆ తార్చు అదే కంపల్సరీ రమ్మని కాదు మీకు మీకు కూడా చెప్తారా వాలంటీర్స్ అందరూ కంపల్సరీ యాక్టివ్ ఉండాలి జగన్ గారికి అనుకూలంగా మనవడే ఉంటాడు పార్టీకి అనుకూలంగా ఉంటాడు అవంతంగా ఉంటా రాకుండా ఇంట్లో కూర్చుండే మనవడే సార్ మనోడే మనోడే పని చేయాలి బాబు వాలంటీర్స్ అమ్మా బాగా రైలు జగన్ గారు డబ్బులు వేసారని చెప్పడం రావట్లేదు వాలంటీర్స్ బాగా పని చేస్తారని చెప్పాలి అడిగి కూడా చూసి వస్తుంది అన్ని తోటి మీరు మీటింగ్ అటెండ్ అవ్వడం చప్పలు కొడితే చాలు అన్ని మీ ఇంటి వస్తాయి ఏది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పొరపాటున జగన్ గారు చంద్రబాబు నాయుడు అయితే ఈ వారంటీస్ ఉండరు ఫస్ట్ మిమ్మల్ని బీకేస్తారు సచివాలయం క్లోజ్ చేస్తారు రాజకీయ పార్టీకి చెందిన కార్యకలాపాలలో పాల్గొనకుండా గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లను నిలువరించాలని కోరుతూ శుక్రవారం ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దికి ఈ పిల్ దాఖలు చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకోవాలని కోరారు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు వ్యవహరించడానికి వీల్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరించేలా ఆదేశించాలన్నారు అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకుండా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయకుండా వాలంటీర్లను నిలువరించాలని అభ్యర్థించారు సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు నవరత్నాలు ఇతర ప్రభుత్వ పథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా అధికారులను ఆదేశించాలన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి పలు శాఖల ఉన్నతాధికారులు సీఎం జగన్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రతివాదులుగా పేర్కొన్నారు సికింద్రాబాద్ లోని రక్షణ శాఖ భూముల్లో రెండు స్కైవేల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు దాదాపు పదకొండు కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ఎనభై మూడు ఎకరాలు కేటాయించాలని కేంద్రాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం కోరింది అదేవిధంగా హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు నాలుగు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్లతో దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్తో పాటు పై నుంచి మెట్రో వెళ్లేలా మొత్తం యాభై ఆరు ఎకరాలు కోరారు పెండింగ్లో ఉన్న రక్షణ శాఖ భూముల బదిలీని త్వరగా చేయాలని జనవరి ఐదున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు దీంతో స్కైవేల నిర్మాణం కోసం భూములు బదిలీ చేస్తూ తాజాగా కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది స్కైవేల నిర్మాణం కొరకు రాజీవ్ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ వెల్లడించారు హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది డ్రగ్స్ పార్టీ జరిగిన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు క్రిష్ శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు డ్రగ్స్ పార్టీ గురించి మీడియాలో కథనాలతో స్పందించిన ఆయన ముంబైలో ఉన్నట్లు ప్రకటించారు అనూహ్యంగా ఆయన నిన్న పోలీసుల ముందుకొచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచారు క్రిష్ నుంచి పోలీసులు రక్త మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ కేసులో క్రిష్ పదో నిందితుడిగా ఉన్నారు ప్రముఖ కంపెనీల పేర్లతో కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్న వ్యక్తులను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ గోదాంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు పలు బ్రాండ్లకు చెందిన ఐస్ క్రీంలు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని యజమానిని అరెస్టు చేశారు అక్రమార్జన కోసం నెలల తరబడి మగ్గిన ముడి పదార్థాలు అపరిశుభ్ర వాతావరణం రుచి కోసం రసాయనాలను వాడి ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తల్లిదండ్రులు చిన్నారులకు ఐస్ క్రీంలు కొనిచ్చేటప్పుడు తనిఖీ చేసుకోవాలని పోలీసులు సూచించారు ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది పన్నెండు పాయింట్ ఐదు శాతం అధికమని తెలిపింది ఫిబ్రవరి వసూళ్లలో కేంద్ర జీఎస్టీ ముప్పై ఒక్క పేల ఏడు వందల ఎనబై ఐదు కోట్లు రాష్ట్రాల జీఎస్టీ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను కోట్లు సమీకృత జీఎస్టీ వసూళ్లు ఎనభై నాలుగు వేల తొంభై ఎనిమిది కోట్లు ఉన్నట్లు తెలిపింది సెస్ పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వసూలైనట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు పద్దెనిమిది లక్షల నలభై వేల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది గత ఆర్థిక సంవత్సరం పదకొండు నెలలతో పోలిస్తే పదకొండు పాయింట్ ఏడు శాతం అధికమని వెల్లడించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ సగటు వసూళ్లు లక్ష అరవై ఏడు వేల కోట్లు ఉన్నట్లు పేర్కొంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీఐ కొన్ని సూచనలు హెచ్చరికలు చేసింది కులం మతం భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగొద్దని సూచించింది భక్తులు దైవ సంబంధాలను అవమానించవద్దని స్పష్టం చేసింది గతంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసేవారుమని ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది పార్టీలు నేతలు అభ్యర్థులు స్టార్ క్యాంపైనర్లు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది దేవాలయాలు మసీదులు చర్చిలు గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించొద్దు ఆదేశించింది గతంలో నోటీసులు అందుకున్న ఉల్లంఘనలపై ఈసారి కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని ఈ విషయంలో స్టార్ క్యాంపైనర్లకు ఎక్కువ బాధ్యత ఉందని ఈసీ వెల్లడించింది వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని సూచించింది సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పింది మహిళల గౌరవానికి పరువుకు భంగం కలిగించే హేయమైన వ్యాఖ్యలు చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇది వరకున్న ఎనభై ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం ఎనభై ఐదేళ్లకు పెంచింది ఈ మేరకు ఎన్నికల నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోని రూల్ ట్వంటీ సెవెన్ ఏ ఈని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఇదివరకు ఎనభై ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దే ఓటు వేయడానికి వీలుండేది ఇకపై ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నలభై ఆరుకు పెరిగింది మరో ఇరవై రెండు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు బెయిలీ రోడ్డులో రెస్టారెంట్లు దుకాణాలకు నిలవైన ఓ ఏడు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలటం వల్లే మంటలు మొదలై అగ్నికీలలు పై అంతస్తులకు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదంలో మొత్తం నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు మంటల్లో సజీవ దహనమై కొందరు దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణభయంతో భవనం పైనుంచి దూకి ఇంకొందరు ప్రాణాలు పోయినట్లు పేర్కొన్నారు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు రెండు వారాల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అంత్యక్రియలు మాస్కోలో ముగిశాయి వందలాది ప్రజలు నావెల్నీకి తుది వీడుకోలు పలికారు అంత్యక్రియలకు ముందు అయిన మృతదేహానికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించడానికి పలు చర్చలు నిరాకరించాయని నావెల్ అనుచరులు తెలిపారు పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయని వెల్లడించారు చివరికి మాస్కోలోని ది మదర్ ఆఫ్ గాడ్ చర్చిలో నావెల్నీకి తుది వీడుకోలు పలికారు నావెల్ని అంత్యక్రియలు జరిపేటప్పుడు యుద్ధం వద్దు భయంకర ప్రేమ శక్తివంతమైనది అంటూ ప్రజలు నినాదాలు చేశారు పలు దేశాల్లో కి ఆయన అభిమానులు సంతాపం తెలిపారు జర్మనీలోని రష్యా ఎంబసీ ముందు వందలాది మంది ప్రజలు కొవ్వొత్తులను వెలిగించి ప్రదర్శన నిర్వహించారు నావెల్ ని ఫోటోల ముందు పువ్వులను ఉంచి నివాళి అర్పించారు